చాకలేలమ్మ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ తెగను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీర వనిత తాకలైలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఇలా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆనాడు భూమి కోసం, బుద్ధి కోసం నైజాం పరిపాలకులను తన్ని తరిమిన చరిత్ర తాకలైలమ్మది. ఆమె స్ఫూర్తితోనే, ఆమె పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కూడా కొనసాగింది. ఈరోజు కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఆ యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి చిట్యాల ఐలమ్మ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఐలమ్మ గారు మరి భూమి కోసం, బుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ రైత సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సమస్యలమైన పోరాటం చేసి మరి అప్పుడు నుండి రజాకారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టినటువంటి వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు. వేములవాడ పట్టణంలో తెలంగాణ వీర వనిత బడుగు బలహీన వర్గాలకు వెళ్ళి 129 సంవత్సరాల పూర్వమే వరంగల్ ఉమ్మడి జిల్లాలో పుట్టిన చిట్యాల ఐలమ్మ గారి జయంతి కార్యక్రమంలో ప్రిన్సిపల్ చైర్మన్ సోదరమణి, సోదరులు కౌన్సిలర్లు, కుల రచక కుల బాంధవులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, అన్ని వర్గాల కార్యక్రమంలో జయంతి సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకసారి మనం తెలంగాణలో చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే, గతంలో దేశ్ముఖులు, దేశ్పాండులు, దొరలు నిజాం కాలంలో ఇలా పన్ను రూపకంగా, ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా ఇలా దోపిడీని అరికట్టాలని, ఇలా దోపిడీ వెట్టి చాకరి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిట్యాల ఐలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి, మేమెందుకు మీకు తీసుకు కట్టాలి, మేమెందుకు భూమి దున్నేవాడికే భూమి అనే నిదానంతో రజాకారులకు రైతాంగంలో కమ్యూనిస్టులను తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ వరకు బలహీన వర్గాల గాను సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు కొట్లాడే సందర్భంగా కార్యక్రమం భాషలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.